Hi friends, welcome to my channel Simple Tips and Vlogs by Meghamala. ఈ రోజు మనం ఈ వీడియోలో బొప్పాయి పండుతో ప్యూరీ ఎలా తయారు చేయాలో చూద్దాం. బొప్పాయి పండు చాలా మంచిది ఆరోగ్యానికి, అది పిల్లలకు గాని పెద్దవాళ్ళకు గాని. చిన్న పిల్లలకైతే 6 నెలలు నిండిన తర్వాత ఈ బొప్పాయి పండుని మనం ఇవ్వొచ్చు. బొప్పాయి పండులో మనకి విటమిన్ సి, విటమిన్ ఏ, ఫైబర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకి మంచిది ఇది. ఇది పిల్లల యొక్క మెటబాలిజం ని పెంచుతుంది, డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ఐసైట్ కి కూడా ఎంతో మంచిది, చర్మానికి కూడా మంచిది, స్కిన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అందుకని మనం మన రోజువారీ డైట్ లో ఈ బొప్పాయి పండుని తీసుకోవడం చాలా మంచిది. మనం బొప్పాయి తో ప్యూరీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కడిగిన బొప్పాయి తీసుకొని దీన్ని చక్కగా కట్ చేసుకోవాలి. మంచిగా దాని పైన ఉన్న చెక్క అంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మంచిగా పండిన పండుని తీసుకుంటే పిల్లలకి చాలా మంచిదండి, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఈ బొప్పాయిలో మనకి చాలా రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. బొప్పాయి వల్ల ఇది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని నివారిస్తుంది. మలబద్ధక సమస్యతో ఎవరైనా ఉన్నట్లయితే ఈ బొప్పాయిని జ్యూస్ రూపంలో కానీ ఇలాగే డైరెక్ట్ అయినా తీసుకోవాలి. అలాగే ప్లేట్లెట్ కౌంట్ పెరగడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నట్లయితే వారికి కూడా ఇది చాలా మంచిది. అలాగే మనం ఈ బొప్పాయితో ఫేస్ ప్యాక్స్ కూడా వేసుకోవచ్చు. చాలా ఎన్నో రకాలుగా మనకి బొప్పాయి అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ బొప్పాయిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బ్లెండర్లో వేసుకోవాలి. బ్లెండర్లో వేసుకొని మనం మెత్తగా ప్యూరీ తయారు చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్న దాన్ని మనం బ్లెండ్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా కాంచి చల్లార్చిన వాటర్ వేసుకొని గ్రైండ్ చేయాలి. మనం ఈ ప్యూరీని 6+ మంత్స్ బేబీకి ఇస్తున్నాం కాబట్టి మెత్తగా చేసుకుంటే బాగుంటుంది. మనం ఏదైనా ఒక కొత్త ఫుడ్ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు కంటిన్యూగా 2 డేస్ ఇవ్వాలండి. ఎందుకంటే ఆ ఫుడ్ వల్ల వాళ్ళకి ఏమైనా రియాక్షన్ ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మనం ఇది తినడానికి ఒక 15 మినిట్స్ ముందే ఫ్రెష్గా తయారు చేసుకొని ఇవ్వాలి. ఎప్పటికప్పుడు ఎప్పుడు తినిపిస్తే అప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకొని తినిపించాల్సి ఉంటుంది. అలాగే మనం ఇది వీక్లీ ఒక 1 డే ఇవ్వచ్చు. సో ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా తయారైంది కదా, ఇప్పుడు ఇది తినడానికి రెడీ. చూసారు కదా, మెత్తగా ప్యూరీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు మనం పిల్లలకి తినిపించవచ్చు. స్టార్టింగ్లో ఒక 2-3 స్పూన్స్ తినిపించాలి. ఓకే, వాళ్ళు మంచిగానే తింటున్నారు అనుకుంటే మనం క్వాంటిటీ పెంచవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.